మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్ఆర్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి విశ్లేషిద్దాం. మనం అనుకున్నాం న్యూ ఏజ్ పాలిటిక్స్లో, ఇంతకుముందు మనం న్యూ ఏజ్ పాలిటిక్స్లో నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఒక వీడియోలో చెప్పా, 8 లక్షణాలు చెప్పాను. ఆ న్యూ ఏజ్ పాలిటిక్స్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఎందుకు జీరో బడ్జెట్ పాలిటిక్స్? ఎందుకంటే ఎప్పుడైతే ప్రజాస్వామ్యం కొంతమంది ధనవంతుల గుప్పెట్లో బందీగా ఉందో, అప్పుడు సమాజంలోని వ్యవస్థలన్నీ ఒక ధనవంతుడికి లేకపోతే భూస్వాములకి లేకపోతే పెట్టుబడిదారులకి అనుగుణంగా వెళ్ళిద్ది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ రాజకీయాన్ని శాసిస్తుంది పెట్టుబడిదారులు. అక్కడ అంటే నేషనల్ లెవెల్లో మనకు తెలుసు ఎంతమంది పెట్టుబడిదారులు బీజేపీని కొమ్ముకాశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా 3,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఎన్నో వ్యాపార సంస్థలు ఇచ్చినాయి. వాటిని ప్లస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పెట్టుకున్నది కలిపి ఈ రోజున డబ్బు వరదలా పారింది. అంటే వైఎస్ఆర్సీపీ ఒక్కటే చేసిందని అంటలా, టీడీపీ అంతకంటే ఎక్కువ చేసింది. గవర్నమెంట్ డబ్బుతోడు చేసింది, వాళ్ళ పర్సనల్ డబ్బుతోడు చేసింది, అయినా ఓడిపోయింది. ఎందుకంటే టీడీపీ మీద అంత వ్యతిరేకత ఉందో మనం చూసాం. ఈ రోజున TDP 2 అని ముద్ర వేశారు, మనం దాన్ని బలంగా ఎదుర్కోలేకపోయాం. అందువల్లే ప్రజలు జనసేనను కూడా ఆదరించలేకపోయారు. అంతటి వ్యతిరేకత టీడీపీ మీద ఉంది. ఎనీహౌ, జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎందుకు అవసరం? ఎందుకంటే ఎప్పుడైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ వచ్చినాయో అప్పుడే నిజమైన నిస్వార్థంగా నిజాయితీగా సేవాతత్పరత కలిగిన మనుషులు రాజకీయంలోకి రాగలుగుతారు. అప్పుడు ప్రజలు అంటే ప్రభుత్వ చట్టాలు కానీ వ్యవస్థలు కానీ ఏ వ్యవస్థ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు బలహీనుల వైపు బలంగాను లేకపోతే బలవంతులు అంటే బలంగా ఎదిగిన వాళ్ళపైన బలహీనంగాను పనిచేయదు. అందరికీ సమంగా పనిచేసే ప్రభుత్వ వ్యవస్థలు వస్తాయి. మనిషి ఎప్పుడైతే తను అందరికీ ఇక్కడ న్యాయం జరుగుద్దో అని అనుకున్నాడో ప్రతి మనిషి తనకు తగ్గట్టుగా కృషి చేస్తాడు. తన తాహతకి లేకపోతే తన యోగ్యతకి లేకపోతే తన డ్రీమ్స్కి తగ్గట్టుగా రాత్రింబవళ్ళు కృషి చేసి సంపదను సృష్టిస్తాడు. అప్పుడు మాత్రమే రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచానికి తలమానికంగా ఎదగాలని మనం కలలు కంటున్న గొప్ప భారతదేశం రాగలదు. అందుకే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అవసరం. మరి మనకు క్వశ్చన్, మరి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడించారు ప్రజలు. ఎందుకు ఓడించారు అంటే నేను ఒక విషయం అడుగుతున్నానండి. ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ప్రజలకి బలంగా చెప్పకుండా, సపోజ్ ఇట్ ఈజ్ లైక్ నో ఎగ్జాము, జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద ఎగ్జామ్ పెట్టాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, 5 కోట్ల ప్రజలకి లేకపోతే 3 కోట్ల ఓటర్లకి, కానీ నేనేమీ దాని గురించి వాళ్ళకి వివరించలేదు. పూర్తిగా ఏదో పైపు అని చెప్పాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే డబ్బులు లేకుండా రాజకీయం చేయటం అని చెప్పా. కానీ కఠినమైన ఎగ్జామ్ పెట్టా, ఓటు అనే నిర్ణయం చేసుకోవడానికి వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద సాంప్రదాయ రాజకీయాలు డబ్బు ఎలా తినొచ్చు, ఎలక్షన్స్ అంటే చాలు కాస్త కొంత డబ్బు వెనకేసుకునే అవకాశం లాగా భావించే మనిషి మస్తికంలోకి జీరో బడ్జెట్ పాలిటిక్స్ వెళ్లకుండా మీరు ఎలక్షన్స్ పెడితే 175కి ఒక్కటి మాత్రమే వేయగలిగారు వాళ్ళు, ఒక్కటి మాత్రమే గెలిపించుకోగలిగారు. అంటే అట్టర్ ఫ్లాప్ చేశారు ప్రజల్ని. ప్రజలు ఓడిపోయారండి, జనసేన ఓడిపోయారని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలు కూడా ఓడిపోయారు. ప్రజలు తన విజ్ఞతను ప్రదర్శించడంలో ఓడిపోయారు, ఒక గొప్ప నాయకుడిని ఎన్నుకోవటంలో ఓడిపోయారు. డబ్బు లేని రాజకీయాన్ని తీసుకొస్తానన్న విప్లవాత్మకమైన మార్పుతో కూడిన రాజకీయాన్ని తీసుకొస్తానన్న పవన్ కళ్యాణ్ని ఓడించారంటే ప్రజలు ఓడిపోయారు. అండ్ వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లేకుండా చేసి మనం కూడా తప్పు చేశాము. వాళ్ళకి బలంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అవసరాన్ని, న్యూ ఏజ్ పాలిటిక్స్ విప్లవాత్మకమైన మార్పుతో కూడిన న్యూ ఏజ్ పాలిటిక్స్ అవసరాన్ని ప్రజల్లోకి బలంగా చెప్పలేదు. మనం అనుకోవచ్చు, లేదండి మేము ఎంతో కృషి చేశాము అయినా కూడా వాళ్ళు మమ్మల్ని ఓడించారు అని. సో ఇక్కడ నేను ఒక వ్యక్తి ఫోటో చూపిస్తాను మీకు. ఎంపీగా ఇదిగో ఆయన ఏంటండి, ఒక పూరి గుడిసెల్లో ఉంటాడు, సైకిల్ మీద తన ఎన్నికల ప్రచారాన్ని సైకిల్ మీద కొనసాగించాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 1 సార్ MPగా ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎంపీగా గెలవటమే కాదు, భారతదేశంలో ఒక కేంద్ర మంత్రిగా పదవీ స్వీకారం చేశాడు. ఆయన పేరేంటి? ప్రతాప్ చంద్ర సారంగి. ఆయన మన పక్క రాష్ట్రం ఒరిస్సా నుంచి పక్క రాష్ట్రంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఆయన ఎంపీగా గెలవగలిగిన ప్రజలను తయారు చేసుకున్నాడంటే ఆంధ్ర ప్రజలు ఒరిస్సా ప్రజల కంటే విజ్ఞత లేదా అని అడుగుతున్నా. డెఫినెట్గా నాకు తెలిసి ఆంధ్ర ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు.
విజ్ఞత ఉంది. కాకపోతే మనమో ఫెయిల్ అయ్యాము. వాళ్ళ మనో మస్తికంలోకి బలంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అవసరాన్ని గూర్చి మనం బలంగా చెప్పలేకపోయాం. అందువల్లే వాళ్ళు ఓడిపోయారు, మనల్ని ఓడించారు 175కి ఒక్క సీటు ఇచ్చి. మనం చేయాల్సింది ఏంటి ఇప్పుడు? ఏదైతే ప్రతాప్ చంద్ర సారంగి ఒరిస్సాలో చేశాడో అదే మన ఆంధ్ర ప్రజలకు మనం నేర్పించాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అఫ్కోర్స్ ఆయన దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ కృషి జరుగుతూ ఉంది. మనము 5 సంవత్సరాలు అయింది మనం పుట్టి, అంటే మన పార్టీ 2014లో పుట్టింది. మనకి బోల్డ్ అంత టైం కావాలి. ప్రజల మనసులోకి ఇది మొక్కలు ఆల్రెడీ విత్తనాలు చల్లబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ విత్తనాలు చల్లాడు ఆల్రెడీ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అవి మొక్క మొక్కై తర్వాత మానేర్పరచుకొని మహావృక్షాలుగా ఎదుగుతాయి. వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ రానంత వరకు ఎవడైతే రాజకీయం చేస్తాడో డబ్బులిచ్చి వాడు వ్యాపార రంగంగా మారుస్తున్నాడు రాజకీయాన్ని. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి లేకపోతే వాళ్ళ భవిష్యత్తుకి రేపటి ఉన్నత వర్గ భవిష్యత్తుకి వాడు కొమ్ము కాస్తాడు. సంస్కరణలు వస్తాయి. సంస్కరణలన్నీ కూడా ఒక మందు గుళికలాగా ప్రజలను మభ్య పెట్టడం మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం. అబ్రహం లింకన్ కళ్ళగన్న ప్రజాస్వామ్యం రావాలంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలి. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద నేను ఒక అంటే నాకు రాజకీయం తెలియదు ఇప్పుడు నేర్చుకుంటున్నా, దాని మీద ఒక బుక్ రాయదలుచుకున్నా. నాయకత్వము అసలు రాజకీయ నాయకత్వం, తర్వాత ఆధునిక రాజకీయ నాయకత్వం, దాంట్లో మెయిన్ పాయింట్ జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఎందుకు అవసరం ఈ సమాజానికి, ఈ సంఘానికి ఎందుకు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అవసరం? ఎందుకు నీతి నిజాయితీ సేవా తత్పరత ఉన్న వ్యక్తులు రాజకీయంలోకి ఎందుకు రావటం లేదు? ఎందుకు గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినా వాళ్ళని ప్రజలు ఓడిస్తున్నారు? ఇవన్నీ కూడా మనం చర్చించి ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కానీ ఈ న్యూ ఏజ్ పాలిటిక్స్ కానీ ఇటువంటివి ప్రజల మనసుల్లోకి వెళ్ళాలంటే మనమేం చేయాలి? వీటిని అధ్యయనం చేస్తూ విశ్లేషిస్తూ ఆ పుస్తకం డిసెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో బేసికల్గా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అవసరం ఉంది అండ్ మనం చేయగలము. న్యూ ఏజ్ పాలిటిక్స్ అవసరం ఉంది, న్యూ ఏజ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో మనం చేయగలము. ఒరిస్సాలో చేసిన ఒక వ్యక్తి చేశాడంటే అది తొలి అడుగు, మనం కూడా చేయగలము. రాజోల్లో మనం చూసాం అటువంటి రాజోలులో ఎలాగైతే రాజోల్లో మీరు గమనిస్తే ఇంకొకటి రాజోల్లో సక్సెస్ఫుల్ అయింది, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు సక్సెస్ఫుల్, సారీ మిగతా నియోజకవర్గాలు ఎందుకు సక్సెస్ఫుల్ కాలేదు? మీరు విశ్లేషించండి రాజుల బ్యాక్గ్రౌండ్. అది కమ్యూనిస్టుల బ్యాక్గ్రౌండ్, అంటే వర్గ పోరాటాల మీద లేకపోతే ధనిక పీడిత వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసాలకి క్షుణ్ణంగా పాఠాలు నేర్చుకున్న వాళ్ళు. నేను కూడా మార్క్సిజం నుంచి వచ్చింది నా భావజాలం అంతా. సో పీడిత వర్గము బలహీన వర్గాలు బలమైన వర్గాల మీద కాస్తో కూస్తో వాళ్ళకి తెలుసు బలహీన వర్గాలు ఎలా మోసం చేయబడుతున్నారో మార్క్సిజం ఇజం నేర్పిన పాఠాల ద్వారా. అందుకే వాళ్ళు స్పష్టంగా తెలుసుకోగలిగారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అవసరాన్ని గురించి. పేదలకు బడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు కుమ్ముగాస్తున్న పవన్ కళ్యాణ్ గెలిపించడం యొక్క అవసరాన్ని గురించి ఆయన తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు రాపాక గారిని గెలిపించగలగలిగారు. సో మనము నిరుత్సాహపడాల్సిన పని లేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఈ 4-5 సంవత్సరాల్లో ప్రజల మనసుల్లోకి ప్రజల మస్తికాల్లోకి బలంగా తీసుకొని వెళ్దాం. నేను కూడా బలంగా ఎలా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యూ ఏజ్ పాలిటిక్స్ ఎలా చెప్పాలి, ఎలాంటి ట్రైనింగ్లు ఇవ్వాలి, ఎలాగా ఇలా మస్తిష్కాల్లోకి ఈ గొప్ప జీరో బడ్జెట్ పాలిటిక్స్ని చూపించాలి. భారత రాజకీయానికి ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం ఆల్రెడీ మొదలైంది. దాన్ని బలంగా తీసుకెళ్లి 2024లో జనసేనని ఘన విజయం సాధించేసేసి అప్పుడు ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ న్యూ ఏజ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో గొప్ప రాజకీయం మొదలైందని చెప్పి ప్రపంచానికి చూద్దాం. దాంట్లో నా వంతు నేను కృషి చేస్తా. మీ అందరు కూడా ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏంటి, ఈ న్యూ ఏజ్ పాలిటిక్స్ ఏంటి, దాని లక్షణాలు ఏంటి అని క్షుణ్ణంగా నేర్చుకొని ప్రజలతోటి డిస్కస్ చేస్తూ ఉండండి. ఎందుకు అవసరం ఏంటి, లేకపోతే ఒకటేనండి ఏమి, లేకపోతే ఏమైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉన్నవాడు ఇంకా ఎదుగుతూనే ఉంటాడు, భేదవాడు అక్కడే నిలబడతాడు. భేదవాళ్ళు అడుగు బలహీన వర్గాలు ఈ రోజున ఎక్కువ శాతం ఉంటాయి, 90% ఇల్లే 10% ఉంటారు ధనిక వర్గం, 90% మధ్య తరగతి లేకపోతే దిగువ తరగతి. సో ఈ రోజున ధనిక తరగతి ఎటు ప్రజ పవన్ కళ్యాణ్ ఓటు వేయలేదండి. వాళ్ళకి భయం, వాళ్ళ పరిశ్రమలు,
లేకపోతే వాళ్ళ పెట్టుబడులు ఎక్కడ ఈ నడ్డొస్తాడో, ఎక్కడ ఈ స్కూల్స్ అన్నీ తీసేసి గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేస్తాడో, హాస్పిటల్స్కి తక్కువ వాల్యూ ఇచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ వాల్యూ అంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతాడో, ఇవన్నీ వాళ్ళ భయాలు. అందుకని ధనిక వర్గం పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేస్తుందండి? ఏదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్కి ఎప్పుడు ధనిక వర్గం సపోర్ట్ చేయదు. ఎవరో ఉంటారు కొంతమంది, బట్ నేను మ్యాక్సిమం చెప్పేది. సో మధ్యతరగతి చూస్తే మధ్యతరగతి ఏమనుకుంటుంది? వీళ్ళు కొద్దిగా అవకాశవాదులు, ఎవడో గెలిస్తే వాడు జెండా పట్టుకోవాలనుకుంటుంది. ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇదంతా కూడా కొత్తదనం, వాళ్ళకి తెలీదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళకి నిజానికి భేదవర్గానికి ధనిక ఈ మధ్యతరగతి వర్గానికి పెద్ద తేడా లేదండి, ఆర్థిక స్థితి సేమ్. కాకపోతే వీళ్ళు వైట్ కలర్ జాబ్స్ చేసుకుంటూ వైట్ కలర్ జాబ్లు చేస్తుంటారు గుమస్తాలుగా, లేకపోతే చిన్న చిన్న జాబ్లు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు. కానీ వాళ్ళకేంటంటే సక్సెస్ ఎటువైపు ఉంటే అటువైపు వెళ్తారు. సో జగన్ వేవ్ ఉంది, అందుకని అందరూ జగన్కే ఓటేశారు. పేదవాళ్ళకేమో మనం స్పష్టంగా చెప్పలేకపోయాం. ఈ విధంగా భేదవాళ్ళు ఓటేయలేదు సరిగా, మధ్యతరగతి ఓటేయలేదు, అండ్ ఉన్నత తరగతి కూడా ఓటేయలేదు. అందుకే మన రిజల్ట్స్, అంటే 20 లక్షల ఓట్లు వేసిన ప్రతి వ్యక్తికి నా హృదయపూర్వక నమస్సులు. ఎందుకంటే మీరు ఆదర్శమూర్తులు. మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ దేశ భవిష్యత్తుకి పునాదులు వేసిన మీరు, అంటే ఒక చిత్తశుద్ధితోటి వేసిన మీరందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొత్త రాజకీయానికి తెరదించారు, తెరలేపారు. సో ఈ రాజకీయాన్ని ఇంకా బలంగా ప్రజలకు చెప్పడానికి నా కృషి నేనుంటుంది. మీరందరూ కూడా జన సైనికులు, మీరందరూ కూడా ఈ న్యూ ఏజ్ పాలిటిక్స్ గురించి, లేకపోతే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి, ఎందుకు ఇవి అవసరమో ప్రజలకి మనము ముందు వాటి లక్షణాలు, ఆ తర్వాత వాటిని ఎలా బలంగా తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా నేను వీడియోలు చేస్తాను. బట్ నేను కూడా ఆ బుక్ డిజైన్ చేస్తున్నాను. సో కొద్ది టైం పట్టింది, ఇప్పుడే ఒక 1 వీక్ బ్యాక్ కూర్చున్నా. ఏంటి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి నా వంతు, ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు మీరు ఇక్కడికి వచ్చి చూడండి మీకు ఎలా, అరే బాబా ఎవడి నేను వచ్చి అక్కడ పీకేదేంది, ఎవడి తగ్గట్టుగా వాడు చేసుకోవాలి. నాకు ఇక్కడ నెలకి 10 లక్షలు సంపాదించే జాబ్ను అవతల పడేసేసి అక్కడ కావాలంటే నేనే ఒక నెల జీతం అక్కడ పెడితే ఆ 10 లక్షలతో నేను ఖర్చు పెట్టేసేసి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళగలను. నేను అక్కడికి వచ్చేసి ఏం చేసేదేం లేదు. అంటే కొంతమంది సలహాలు, ఉచిత సలహాలు ఇస్తున్నారు నాకు. అంటే నాకే కాదండి, ప్రతి ఒక్కరికి ఏం చేయాలో తెలుసు. మనం ఏం చెప్పాల్సిన, నేను కూడా ఏం చెప్పట్లా, మీకేమీ నన్ను ఫాలో అప్ ఏం చెప్పట్లా. నా భావ ఆవేశాన్ని నాకు వీడియోలుగా పెట్టడం నాకు ఇష్టం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంజాయబుల్ యాక్టివిటీ. చూడండి, ఎర్లీ మార్నింగ్ వచ్చాను, చూడండి మీకు చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ వచ్చాను, ఏ పార్క్కి వచ్చాను, మా ఇంటి దగ్గర పార్క్కి హ్యాపీగా పార్క్లో కూర్చొని ఒక కాఫీ తాగాను, టైం పాస్ చేస్తూ మీతో మాట్లాడుతున్నా. ఇది ఎర్లీ మార్నింగ్, నేను ఎప్పుడు చేసే పని. సో ఎందుకంటే ఇది నాకు జాయ్ ఇస్తండి. మీకు కూడా ఆనందం కలిగే పని చేయండి జీవితంలో, అప్పుడే మనము ఆనందంగా ఉండకుండా ఈ ఇంకెవరికో ఆనందంగా ఉంచడం మీ వల్ల కాదు. సో మీరు ఆనందంగా బతకడం నేర్చుకోండి. ఏదైతే మీకు జాయ్ ఇస్తుందో అది చేస్తూ ఉండండి, ఎర్లీ మార్నింగ్ ముఖ్యంగా. సో యోగా చేశాను, హ్యాపీగా వచ్చేసి ఒక 15 నిమిషాలు మాట్లాడాను. టుడేస్ సెట్, యూనో ఐ కెన్ ఎంజాయ్ మై లైఫ్ టుడే. సో గైస్, న్యూ ఏజ్ పాలిటిక్స్, జీరో బడ్జెట్ పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ ఎలాగా ముఖ్యమంత్రి చేయాలి 2024, ఇటువంటి విషయాల మీద మనం అందరం చర్చించుకుందాం, కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం, వాటిని ప్రజల్లోకి బలంగా చెప్పడం నేర్చుకుందాం. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగా అనేది మనం చిన్న వీడియోస్లో చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఈజ్ ఎన్ఆర్ఐ వెంకట్ టీవీ. ఎన్ఆర్ఐ వెంకట్ టీవీ. ఇది రాజకీయమే కాదు, వ్యక్తిత్వమే కాదు, అన్ని రకాల అంశాల మీద మాట్లాడుతుంది. నిస్సంకోచంగా, నిర్భయంగా, నిజాన్ని నిష్ఠూరమైన చెప్తుంది. భయం నిర్భయం లేని వాళ్ళు, అంటే భయంతో కూడుకున్న వాళ్ళు, ఈ కొత్త రాణాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు దయచేసి ఈ ఛానల్ చూడొద్దు. ఈ ఛానల్ నిజాన్ని నిష్ఠూరంగా చెప్పిద్ది, అది పవన్ కళ్యాణ్లో తప్పులున్నా చెప్పిద్ది. గొప్ప గొప్ప వ్యక్తుల మీదైనా సరే దండయాత్ర చేసిద్ది, ఏం భయాలు లేవు ఎన్ఆర్ఐ వెంకట్ టీవీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఈజ్ ఎన్ఆర్ఐ వెంకట్ టీవీ.